ఒజిలి మండలంలోని సచివాలయంలో శ్రీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి 72వ జయంతి సందర్భంగా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రారంభించారు. అంతకుముందు ప్రజలను ఉద్దేశించి సంజీవయ్య మాట్లాడుతూ తెలంగాణలో సైతం రాజశేఖర రెడ్డి పాలన వ్యవస్థ ద్వారానే ఉచిత కరెంట్, ఆరోగ్యశ్రీ, పేద ప్రజల అభివృద్ధికి, ఆరోగ్యంకు పెద్దపీట వేశారు. ఒక ఒజిలిలోనే 31 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేపట్టడం ఈ ప్రభుత్వానికి సాధ్యమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు దేశరెడ్డి మధురెడ్డి, రైతు విభాగం అధ్యక్షుడు ఎద్దుల ధనంజయ రెడ్డి, కురుగొండ సహకార సంఘ అధ్యక్షులు శోభారాణి, వైఎస్ఆర్సీపీ నాయకులు ముమ్మారెడ్డి, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో విపరీతంగా జయజతా దళాలను ఇచ్చారంటే మీరు ఇంకా ఎత్తునాలి. అందరూ మాస్క్ పెట్టుకుంటాం, వయసు బయట రాలేము. అంటేనా అందరికి జగమందు ఇంకా పెద్దవాళ్ళు, దిన దినానికి పెద్ద కుటుంబం అవ్వాలి. చిన్న చిన్నవి ఏ చిన్న కుటుంబంలో కూడా చిన్న చిన్న వస్తుంటాయి, వాటన్నిటిని సరి చేసుకోవాలి. ఎందుకంటే మనం పట్టించుకుంటే ఇబ్బంది అవుతుంది. కొన్ని సర్దుబాటు కావాలి మన ఇంట్లో కూడా. మన ఇంట్లో ఏ విధంగా అయితే 4 5 మందో అన్నదమ్ములు ఉంటే చిన్న చిన్న వస్తుంటాయి, అది తీకపులో తుఫాని మళ్ళీ సర్దుకుంటాం. అదేవిధంగా జగనన్న కుటుంబం కూడా జగవంత కుటుంబం ఇది. మనం అందరం కలిసి ఉంటాం, అందరమీ కలిసి జగనన్నని బలోపేతం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో బలమైన శక్తి, ఇంకా కూడా బలత ఉంది, ఇంకా బలం చేయాలి, ఇంకా బలం చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అన్ని విధాల మంచి చేస్తున్నారు. పేద ప్రజలందరికీ మంచి చేస్తున్నారు. పేద ప్రజలకి, పేద రైతులకి, అందరికీ మంచి జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలంటే మనం అందరం చేయి కలిపి ఆయన ఎప్పటికీ ఆయనకు అన్నదండగా ఉండి మరి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. సంతోషకరం, అందరూ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వైఎస్ఆర్ గారి 72వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే గారిని కేక్ కట్ చేస్తున్నా కూర్చున్నాం. అయ్యా